నమస్తే. వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట. గడప గడప కార్యక్రమంలో ఆళ్ళనానికి రెండో రోజు కూడా చెక్కు చెదర్ని ప్రజాభిమానం. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్లు, ఎస్పీల వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. వైఎస్ఆర్ జలకళ ద్వారా రైతులకు మోటార్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొటారు. రైతు సంతోషమే ప్రభుత్వ జయమని పేర్కొన్న ఎమ్మెల్యే. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కృషి. క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఆళ్ల నాని. అవినీతి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అవగాహన ర్యాలీని ప్రారంభించిన విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. 120వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం స్థానిక 11వ డివిజన్లో దక్షిణపి వీధి పెద్దమ్మవారి గుడి నుండి ప్రారంభించారు. తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ల నానికి స్థానిక కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు ఆధ్వర్యంలో అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. అర్హత కలిగి పథకాలు అందని వారికి ఆ సమస్యలను సరిచేసి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యుల మునుల జాన్గురునాథ్, పలువురు కార్పొరేటర్లు, కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ సోమశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. సైనికుడే మనమే, ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై. వస్తున్నాడదిగో చొరవక, వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక, వస్తున్నాడదిగో జననేత జగనన్నా, మననేత ఇతడన్నా, జననేత జగనన్నా, మననేత ఇతడన్నా. నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు.
కూడా ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళ భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న సైనికుడే మనకే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళ భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న
రానున్న చారిత్రక ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో, జిల్లా ఎస్పీలతో, రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్, చెక్పోస్టుల ఏర్పాటు, కమ్యూనికేషన్ వ్యవస్థ తదితర అంశాలపై రాబోయే ఎన్నికలకు సంబంధించి సమగ్ర వివరాలు, ముందస్తు ఏర్పాట్లపై జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఎన్నికల నిర్వహణకు మానవ వనరులు, ఎన్నికల సామగ్రి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన మ్యాపింగ్, విజువల్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమ్యూనికేషన్ ప్లాన్ తదితర అంశాలను సమగ్రంగా వివరించారు. ఎన్నికల నిర్వహణకు మూడంచెల భద్రతా ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఫోర్స్ నియామక ప్రణాళిక, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో సెక్యూరిటీ ప్లాన్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర అంశాలను వివరించారు. Last time elections, we were given 12 companies, sir. Now we are requesting for 15 companies, sir. Next slide, please. Type of vehicle we will communicate, sir. As you suggested, we will make LME and HME details, will submit, sir. Next, please. Sir, we have one part of Gopalapuram constituency with us. So, 7 constituency plus 1 part. So, we have made 8 training centers, sir. Dispatch centers will be only 7 because that one part will be with the East Godavari district. They will take care of dispatch and the receipt, sir. So reception center is will be arranged at Elur, sir. As suggested, we have given detailed security deployment plan, sir. Counting center will be established at CRIT College in Elur, one location where sufficient deployment will be made, sir. Shadow areas vastunayi, sir. అక్కడ 4 శాటిలైట్ ఫోన్ మాత్రమే ఇంతకు ముందు అవైలబుల్ ఉండేది సార్. ఇప్పుడు వి రిక్వైర్ అట్లీస్ట్ 15 మోర్ శాటిలైట్ ఫోన్ సార్. బట్ ఇన్ ద మీన్ వైల్ అండర్ యుఎస్ అప్ టు 58 లొకేషన్స్ లో టవర్ రిక్వైర్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ వాటర్ సార్, విచ్ ఇస్ ఇన్ పాకిస్తాన్ వేలేర్పాటు మండలం పోలవరం కాన్స్టిట్యూంట్. సార్, ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సార్. ఏప్రిల్ మే రిమైనింగ్ ప్లస్ సో సార్, దిస్ అవర్ ఎన్ఓబిఏ ఈ ఏరియా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ సార్. వి డోంట్ హ్యావ్ ఎనీ మోస్ట్ అఫెక్టెడ్ ఏరియా, ఓన్లీ ఎస్ఐ రిలేటెడ్ 30 పోలింగ్ స్టేషన్ ఏరియా ఇస్ దర్ సార్. 15 స్పెషల్ పార్టీస్ విత్ ఆర్మ్డ్ పర్సనల్ యాజ్ ఎక్స్టెండ్ హియర్ విల్ బి డిప్లాయ్డ్ సార్. నెక్స్ట్ ప్లీజ్ సార్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ గో బ్యాక్ ప్లీజ్ సార్. 2014 ఎలక్షన్ సార్, are convicted and we disposed with 13 and under trial one sir. These details further we will share with you sir. Next please. Sir, with reference to arms, all the arms are deposited except 29 where it is available with the bank sir in 14 election and 34 arms in 19 election. Next please. Sir, this is 2019 election, 38. పెదవేగి ఎండీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ జలకళ ద్వారా అర్హులైన రైతులకు దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మోటార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేసి ప్రతి ఎకరా సాగు భూమికి సాగునీరు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బోర్వెల్ లేని 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు ఎవరైనా అర్హులని, పక్క పక్కనే 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఉచిత బోర్వెల్ పొందేందుకు కూడా ఈ పథకంలో అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్న మరియు సన్నకారు రైతులకు మరియు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్కొంటూ జలకళ ద్వారా లబ్ధి పొందిన రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. మన మీటింగ్ బాగుందా? రాలేదా స్టేజ్ మీదకే? పామర్తి రామచంద్రరావు అన్ని 16 ఉంటది, ఏ 4 ఉంటే
రైతులు కష్టాలు పాదయాత్ర చేస్తూ రైతులు పడుతున్నటువంటి కష్టాలని రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకున్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో ఇదే దందలూరు నియోజకవర్గంలో సాగుతున్నప్పుడు అనేక మంది పేద రైతులు అన్న నాకు అర్రెకరమే ఉంది ఎకరమే ఉంది అకరనరే ఉంది అని చిన్న చిన్న రైతులందరూ కూడా జగన్ అన్న దగ్గరికి వచ్చి అన్న మేము బోరు ఎంచుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏనుగు వెంకటేశ్వరరావు ఉన్నాడు ఇప్పుడో నాకు కలన్న ఇది నేను బోరు ఎంచుకోవటం మా పొలంలో అని చెప్తూ ఉన్నారు రాటాలం ఉంది అదేటువంటి పరిస్థితి అనేక మంది ఈరోజు ఇక్కడ నేను చూస్తే ఏకాబు కానీ వీళ్ళందరూ చిన్న చిన్న రైతులు వీళ్ళ కోరిక ఏంటంటే వీళ్ళ జీవిత కోరిక ఏంటంటే మా పొలంలో నాకు బోరు ఉండాలి అనేటువంటి ఒక కోరిక ఆ కోరికని నెరవేర్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలం ఈ మండలంలో 146 మంది రైతులు మా దగ్గరికి వచ్చి అన్న మాకు జలకల్లో బోరు వేపించండి అని చెప్పి అడగటం జరిగింది ఇప్పటికీ 51 మందికి బోర్లు వేపించడం జరిగింది చాలా వరకు కూడా అందరికీ కూడా పవర్ది ఇవ్వడం జరిగింది మోటార్స్ కూడా ఈరోజు బోర్స్ అండ్ మోటార్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దాదాపుగా ఈరోజు 28 మందికి ఈరోజు బోర్లు కానీ మోటార్లు అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం ఇది ఎంతో గొప్ప కార్యక్రమం నాకు ఇంకా గుర్తు ఆ చల్లచింతలపూడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఈ సమస్య గురించి అందరూ దారి పొడుగుటా చెప్తూ ఉన్నారు కానీ చల్లచింతలపూడి దెందరూరులో జరిగినటువంటి రైతు సదస్సులో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తాను అని చెప్పారు అదేవిధంగా ఈరోజు దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా 300 మంది రైతులు ఈరోజు ఇప్పటికే జలకాల బోరు వేయించుకుని మోటార్లు అయ్యి తీసుకుని ఈరోజు చక్కగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నిన్న మొన్న నేను చల్లచింతలపూడి వెళ్తే 8 మంది రైతులు కలిసి ఒక బోరు వేయించుకున్నారు వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక కలది ఆ విధంగా అసలు చూస్తే ఎక్కడా కూడా ఈ జలకల బోర్ అనేది ఎంతో గొప్ప కార్యక్రమం నాకు మా పెద్దలు సూర్యబాబు గారు చెప్పినట్టుగా దాదాపుగా ఒక బోరు వేయించుకో ఇలా ఒక వేయించుకోవాలంటే వాళ్ళకి 400,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఆ చిన్న పేద రైతు 400,000 రూపాయలు బోరుకి వేయించుకోవడానికి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా బోరు వేయించుకుని ఈరోజు మోటార్ అన్ని కూడా మనమే ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం తప్పకుండా ఇప్పుడు 300 మందికి నియోజకవర్గంలో చేసి ఉన్నాం ఇంకా దాదాపుగా 300-400 మంది ఈరోజు రైతన్నలు ఈ కార్యక్రమం మాకు కూడా చేయండి అని అడుగున్నారు తప్పకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం తప్పకుండా అది కూడా త్వరలో మిగతా వారికి కూడా చేయించే కార్యక్రమాన్ని చేస్తామని ఎవరికీ కూడా ఇంకా నాకు రాలేదే అని అధైర్యపడద్దు ఈరోజు బ్యాచ్లు బ్యాచ్లుగా రిలీజ్ చేస్తున్నాం మొదట బ్యాచ్గా కొన్ని వచ్చినాయి రెండు బ్యాచ్లుగా ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది 3వ బ్యాచ్ 4వ బ్యాచ్ల కింద చేసి వాళ్ళకు కూడా బోరు వేపించే కార్యక్రమం మోటార్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని కూడా తెలియజేస్తుంది ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు ఏలూరు నియోజకవర్గ పరిధిలో వివిధ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 15,51,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ కార్పొరేట్ తరహా వైద్యం అందించడంతో పాటు ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్సానంతరం జీవనభృతిని సైతం అందిస్తున్నామని అన్నారు ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులకు చికిత్స చేయించుకున్న వారికి సైతం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా తమకు సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేయించిన ఆళ్లనానికి ఆ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు లబ్ధిదారులు పలువురికి ఆళ్లనాని చేతుల మీదుగా వీల్ చైర్లు ట్రై సైకిళ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాసరావు ఎన్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు కోఆప్షన్ సభ్యులు మునుల జాన్గుర్నాథ్ జిల్లా కోశాధికారి మంచం మైబాబు పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ
పేదలపాలి పెరిది ఆలనాని గారి నాయకత్వం పేదలపాలి పెరిది ఆలనాని గారి నాయకత్వం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం సే నో టు కరప్షన్ కమిట్ టు ద నేషన్ అనే నినాదంతో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ మరియు విజిలెన్స్ అధికారి కరణం కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అవినీతి రహిత సమాజం కొరకు పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని, అవినీతి లేని సమాజం తయారు చేయటం కోసం అందరూ కృషి చేయాలని ఆయన సందేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ, డేమండ్ హెచ్ఓ, డిఎఫ్ఓ, డిటీసీ, డిఎంసీఎస్, బీఈ, ఆర్ఎన్బి, ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఈడీ, బీసీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు డిఎస్పి విజిలెన్స్ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 31 నుంచి 30 తారీఖు నుంచి ఈరోజు వరకు విజిలెన్స్ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ విజిలెన్స్ వారోత్సవాల భాగంగా సే నో టు కరప్షన్ కమిట్ టు ది నేషన్ అనే శ్లోగన్తో ఈ వారం రోజులు మనం స్కూల్స్లోను, కాలేజెస్లోను, అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లోను, అలాగే రచ్చబండ కార్యక్రమం విలేజెస్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కరెక్ట్ చేయడం జరిగింది. మనకి 30 తారీఖు నుంచి నిన్నటి వరకు వివిధ కాలేజీల్లోని, అలాగే అన్ని కాలేజీల్లో కూడా కాలేజీల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కరప్షన్ తాలూకా ప్రభావం దేశ ప్రగతిపై ఎంత ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే పిల్లలకు వేషరచన పోటీలు తయారు పెట్టడం జరిగింది. అలాగే డిబేట్లు కండక్ట్ చేయడం జరిగింది. ఇంటరాక్షన్ గ్రూప్స్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ అవినీతి అనేది దేశ అభివృద్ధికి ఎంతో ప్రతిబంధకంగా తయారైంది. ఈ అవినీతి వల్లే మన భారతదేశం ముందుకు వెళ్ళలేకపోతుందని భావించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ప్రతి వారం కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దేవి నవరాత్రుల్లో భాగంగా స్థానిక 7వ డివిజన్ స్థానిక న్యూ మార్కెట్లో వేంచేస్తున్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇంకా
అనేక పోరాటాలు 32 మంది విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని విభజన హామీల్లో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు విద్యా సంస్థల బంద్కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్, ఐసా జిల్లా ప్రధాన కార్యదర్శి గరికే అఖిల్, పీడీఎస్యు నగర అధ్యక్షులు క్రాంతికుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసి ఆదానికి అప్పగించే ప్రయత్నంలో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వంతపాడుతున్నారని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాట కార్యక్రమాలు నవంబర్ 8వ తేదీ నాటికి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని హామీ ఇచ్చిన, 4 సార్లు శంకుస్థాపన చేసిన ఆచరణలో అమలు కావటం లేదని ఆరోపించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావటం వల్ల రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగులకు ఎంతో ఉపయోగమని, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు చేయడంలో ఘోరంగా విఫల కావడంతో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సమరశీల పోరాటానికి విద్యార్థి యువకులు సిద్ధం కావాలని, అన్ని విధాలుగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు విభజన హామీలు, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమాలు కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ తుర్లపాటి రాజు, శేఖర్, వరప్రసాద్, సాయన బాలు, శివ, జి నాగేంద్ర, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి పాటు పడతా అని చెప్పి ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు చెప్పాడు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా మరి చెప్పారు, చాలా విషయాలు చెప్పారు విశాఖ ఉక్కు గురించి. అలాగే కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి అవన్నీ ఉట్టి మాటలుగానే మరి ఈరోజు మిగిలిపోయింది. మరి విశాఖ ఉక్కు పరిరక్షణకై మరి ఏవైపోయింది మాటలు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరి కోరడం జరుగుతుంది. అలాగే మరి విశాఖ ఉక్కుని, అలాగే మరి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలతో ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లా కార్యదర్శి విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదం, ఎందుకంటే చాలామంది ప్రజలు అక్కడ దానికోసం పోరాటం చేశారు. 32 మంది మతదానం చేసి, అదేవిధంగా 62 మంది రాజీనామా చేసి ఉక్కు ఫ్యాక్టరీ కోసం, అదేవిధంగా పలు ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో కష్టపడి దాన్ని నిర్మించారు. కానీ ఈరోజు కూడా అందరూ కూడా రావాలని చెప్పేసి కూడా మేము ముందు పోరాడుతున్నాం. అదేవిధంగా అందరూ పాల్గొనాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8వ నవంబర్ 8న పొందిని స్వచ్ఛంద విద్యా సంస్థలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని నవంబర్ 8న విద్యాసంఘాలు, యువజన సంఘాలు మందిని నిర్మించడం జరిగింది. కావున నవంబర్ 8న జరిగే విద్యా సంస్థ బొద్దుకి వేల మంది విద్యార్థులు పాల్గొని ఉక్కు పరిరక్షణ కాపాడుకుంటూ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి విద్యార్థులు అందరూ కూడా కలం తొక్కాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ర్యాక్ ఫ్యాషన్స్ ఇప్పుడు బీడీ కాలనీ ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ర్యాక్ ఫ్యాషన్స్ స్పెషాలిటీస్, మా వద్ద అన్ని రకాల కుర్తీ సెట్స్, ప్లాజా కుర్తీ సెట్స్, చూడీదార్స్, బ్రాండెడ్ కుర్తీ సెట్స్, నెట్ డ్రెస్సెస్, లాంగ్ అనార్కలి డ్రెస్సెస్, షరారా డ్రెస్సెస్, బ్రైడల్ లెహెంగాస్, క్రాప్ టాప్స్, మహిళా మణులు మెచ్చే డ్రెస్ మెటీరియల్స్ లభించును. అంతేకాకుండా డైలీ వేర్ శారీస్, పార్టీ వేర్ శారీస్, ఉప్పాడ శారీస్, పోచంపల్లి కాటన్ హై ఫ్యాన్సీ వర్క్ శారీస్, సెమీ పట్టు శారీస్ లభించును. లెగ్గిన్స్, ప్లాజాస్, ఫ్యాన్స్, ఇన్నర్ వేర్ మా వద్ద కలవు. ర్యాక్ ఫ్యాషన్స్ లో ప్రతి కొనుగోలుపై 10-15% డిస్కౌంట్ కలదు. అందరికి అందుబాటు ధరలలో అందించడమే ర్యాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. విచ్చేయండి ర్యాక్ ఫ్యాషన్స్, రాజనాల వారి వీధి, బీడీ కాలనీ, ఏలూరు. 100కి 100% నాణ్యమైన వస్త్రాలు,
సరసమైన ధరలకు అందించడమే మా ర్యాక్ ఫ్యాషన్స్ లక్ష్యం. వెల్కమ్ బ్యాక్. గోదావరి జిల్లా భీమవరం యూత్ కల్చరల్ క్లబ్లో నిర్వహించిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ పోటీల్లో నగరంలోని అమలోద్భవి పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారని ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్ రోజ్మీ తెలిపారు. ఈ పోటీలు అండర్ 10 విభాగంలో అభిషేక్ అగ్రహం 4వ స్థానం సాధించాడని అన్నారు. గతంలో కూడా తమ పాఠశాల విద్యార్థి జి అనూప్ మోషే అంతర్జాతీయ స్థాయిలో అండర్ 7 విభాగంలో 2వ స్థానంలో నిలిచాడని గుర్తు చేశారు. వీరిని పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు కె రెడ్డి, ఐ శ్రీనివాస్, జి యోహన్ పాల్గొన్నారు. స్కూల్స్ వరకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మరి చెస్ కోచింగ్ ఇస్తూ మరి దీంట్లో ఏలూరు సిటీ మండల్ డివిజన్ జోనల్ డిస్టిక్ స్టేట్ లెవెల్ అలాగే సౌత్ ఇండియా మరి అలాగే నేషనల్ మరి ఇంటర్నేషనల్ స్థాయిలో మరి అనేక మంది మరి చెస్లో నేషనల్ రేటెడ్ పేరు తయారు చేయడానికి మరి ఎంతోమంది పేరెంట్స్ మరి స్టూడెంట్స్ మరి ఎంతో కృషి చేస్తున్నారు మాతో పాటు వారందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అలాగే దీంట్లో మొట్టమొదటిగా చెప్పాలంటే మరి ధార్మిక్ మరి మా దగ్గర చెస్ నేర్చుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని 1492 రేటింగ్ కొట్టి ఉన్నాడు. మరి అలాగే తర్వాత చూసినట్లయితే మరి శ్రీకర్ రామ శ్రీకర్ మరి ఈ బాబు అక్కడ ప్రజెంట్ రేటింగ్ 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 1492 మరి 1443 రేటింగ్తో కూడా మరి మంచి జాతీయ స్థాయిలో విజయాలు సాధించి ఉన్నాడు. మరి అలాగే ఈ బాబు మరి చొప్ప వెంకట వివేకు ఈ బాబు కూడా మరి 1176 రేటింగ్తో మరి నేషనల్ మరి సెకండ్ ప్లేస్ గుంటూరులో అలాగే రీసెంట్గా నేషనల్ మరి ఓపెన్లో కూడా మరి 38 ప్లేస్తో ఇది క్యాష్ అవార్డ్స్ చాలా బహుమతి సాధించి ఉన్నాడు. మరి నేషనల్ రేటింగ్ కూడా కొట్టి ఉన్నాడు. నెక్స్ట్ మరి కర్రీ ఓంకార్ మరి రేటింగ్ క్లాసిక్ రేటింగ్ మరి తను కూడా నేషనల్ సెకండ్ మరి స్టేట్ అనేక ప్లేసెస్ సాధించి ఉన్నాడు. మరి అలా చూసినట్లయితే మరి షేక్ రెహనా ఆ పాప మరి నేషనల్ 4th మరి భీమవరం జరిగిన టోర్నమెంట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మరి స్టేట్ లెవెల్లో 5th ప్లేస్ సాధించింది. డిస్ట్రిక్ట్ మరి 1st ప్లేస్ సాధించి ఉన్నది గర్ల్స్ విభాగంలో. మరి అలాగే కానరు దామిని సుధా మరి ఆ పాప కూడా మరి స్టేట్ 1st అండర్ 9 అలాగే మరి డిస్ట్రిక్ట్ స్థాయిలో ప్రథమ అనేక విజయాలు సాధించి ఉన్నది. మరి అలాగే మరి చాలా మరి ఉపయోగాలు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ అత్యున్నత ఐక్యూ కలిగి ఉన్నది ఓన్లీ చెస్ ప్లేయర్సే 160+. ప్రపంచ నెంబర్ 1 సైంటిస్ట్ ఐక్యూ ఐన్స్టీన్ 162. కానీ వరల్డ్ ఛాంపియన్ ఆనంద్ అలాగే
మరి 180 ప్లస్ ప్రజెంట్ నెంబర్ వన్ కార్సన్ నాయక్ 190 ఆయన కోచ్ గారి కాస్ట్ 194 ఎందుకంటే చెస్ ప్లేయర్స్ ప్రపంచంలో అందరికన్నా మేధావులు కనుక మన ఇండియాలో కూడా చెస్ స్కూల్స్ అని చెప్పి పెడతాం మన ఇండియా నుంచి మరి మన ప్రపంచ మేధావులు వస్తారు కనుక దీన్ని చెస్నే నా శాయశక్తిలా మరి గత 19 సంవత్సరాల నుంచి చెస్ని డెవలప్ చేస్తున్నాను ఇది ఒక సబ్జెక్ట్గా తేవా మరి రావాలనేది నా కళ మరి దీనికి మరి వింటి వారు మరి ఇతర ఛానల్స్ మరి పేపర్స్ వాళ్ళు దీనికోసం కృషి చేసి మన భారతదేశంలో పుట్టిన చెస్నే ప్రపంచంలో 191 కంట్రీస్ ఆడతానని ఎంతో గర్వంగా పడవలసిన విషయం మరి చెస్ని అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఏలూరు బాలాజీ థియేటర్ రోడ్లోని శ్రీ లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మిల్లు ఆవరణలో నిర్వహిస్తున్న అయ్యప్ప అన్న సమారాధనోత్సవ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతుంది. ప్రతిరోజు వందలాది మంది అయ్యప్ప భవానీ శివమాల హనుమాన్ దీక్షా స్వాములకు దాతలు వడై భిక్ష అందజేస్తూ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలవుతున్నారు. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది అయ్యప్ప దీక్షాస్వాములకు ఉదయం వడై మధ్యాహ్నం భిక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమైన అన్న సమారాధనోత్సవం డిసెంబర్ 6వ తేదీ వరకు 49 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతుంది. 16వ రోజు శుక్రవారం భిక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దాతలు ఎస్ఎస్ఎన్ మూర్తి రామలక్ష్మి దంపతులు, జానా సురేష్ కనకమణి పార్వతీ దంపతులు దీక్షాస్వాములకు వడై భిక్ష అందజేశారు. అన్నదాత ప్రభవే శరణమయ్యప్ప అంటూ దాతలను దీక్షాస్వాములు ఆశీర్వదించారు. తొలత అయ్యప్ప స్వామికి పూజలు చేసి హారతిచ్చారు. కార్యక్రమాలను ఏలూరు అయ్యప్ప అన్న సమారాధన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణావతి సాంభవి అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణావతి సాంభవి శ్రీ గిరి శిఖర మంతుల విభవం పొంగు తులవర హాట గంగన కుమారుడు అందుకే అదే స్వామి అలా అలా ఉన్నాడు. ఓం స్వామి ఓం స్వామి అన్నదాన ప్రభుత్వం జోరుగా తప్పట్లు పట్టండి తింటున్న వాడు పట్టకండి ఎన్ని చేయలేదు ఇల్లు చక్కగా అలాగే మన మూర్తి గారు గారు ఒకసారి వచ్చి ఆ శుభలేఖలు మీరు కూడా అందుకుంటే ఆయన చూస్తారు. మీ అందరూ కూడా అయ్యప్పలందరూ కూడా ఈ రైస్ తీసుకు అందుకో మనం అప్పుడే సాంబార్ వద్దు ఉండు రైస్ అన్నాయి నా దగ్గర నాలుగు నేను చెప్పినప్పుడు అప్పుడే కాదు మూర్తి గారు మూర్తి స్వామి నాలుగో లైన్ పెరుగు నాలుగో లైన్ పెరుగుది మాత కుమారి మాత రా పచ్చరేసి రైస్ తీసిరా మొదట్లో ఈ రైసు రామాత మొదట్లో ఈ రైసు కాలేజీ పిల్లలు అవునా లేటు 20 మంది లెక్క తీసా ఒక్క నిమిషం మూడో లైన్ సాంప్రదాయం అక్కడ అన్నదమ్ములు వచ్చారు సొంతగా కావాలని పైకి వచ్చి పెట్టి నాకు ఈరోజు చేసిన వాళ్ళు మర్చిపోవాలని అందరినీ బిక్షలు పిలుస్తారు సుమారు మూర్తి స్వామి బిక్షలు నేను నాతో ఇవాళ 150 మందిని పిల్లలతో అలా ఆ 150 మంది చేస్తే 49 రోజులు 54 రోజులు తీగలరు మరి మొదట్లో ఇంకోవాలి మొదట్లో ఇంకా తిన్నాగా
ప్రభుత్వ పెన్షనర్స్ కు ప్రతి నెల మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వాలని, బకాయి పడిన డిఏ అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏలూరు సబ్ ట్రెజరీ ఏటీజీఓ సత్యనారాయణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ జిల్లా నాయకులు మరియు ఏలూరు నగరపాలక సంస్థ విశ్రాంతి ఉద్యోగులు మెమరాండం సమర్పించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం ఏలూరు జిల్లా ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ నాయకులు, నగరపాలక సంస్థ విశ్రాంతి ఉద్యోగులు కోటదెబ్బ సబ్ ట్రెజరీ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ఏటీజీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీకి ఐఆర్ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు, కార్యదర్శి కె మహాలక్ష్ముడు, కోశాధికారి డి గంగాధర్, నాయకులు ఇజ్రాయెల్ మాస్టర్, ఆర్ వెంకటేశ్వర్లు, ఎన్ మధుసూదన్ రావు, ఏలూరు నగరపాలక సంస్థ విశ్రాంతి ఉద్యోగులు ఏ అప్పలరాజు, ఎస్ఎంవి సుబ్బారావు, ఎన్ ఏసు, బి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రతీ నెల 3వ తారీఖున ఆదివారం ఇచ్చిన పని దినాల్లో ఎస్టీఓ కానీ ఏటీఓ కానీ ఆయా యూనిట్లు, ఆ జిల్లాలో ఉన్నటువంటి యూనిట్లు అందరూ సహకరించి మెమోరాండంలు ఇమ్మని ఆదేశంలో భాగంగా ఈరోజు ఏలూరు ఏటీఓ గారికి ఏలూరు యూనియన్ తరఫున పెన్షన్లు 1వ తారీఖున చెల్లించాలని, డిఏ ఏరియర్లు వెంటనే చెల్లించాలని, అలాగే 11వ పీఆర్సీని ఇమ్మి బకాయిలను వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీలో వేసినటువంటి పీఆర్సీలో ఐఆర్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏలూరు దక్షిణపి వీధిలో వేంచేస్తున్న శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానంలో భిక్షను ఆరగించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని అయ్యప్ప స్వాములకు తలారి రాము గురుస్వామి సూచించారు. అయ్యప్ప, భవాని, శివదీక్ష స్వాములకు ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష అందజేస్తున్నారు. శ్రీ ధర్మశాస్త్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్విరామంగా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది 16వ తేదీ సోమవారం ప్రారంభమైన భిక్షా కార్యక్రమం 13వ తేదీ బుధవారం వరకు కొనసాగుతుంది. శుక్రవారం వందలాది మంది దీక్షా స్వాములకు ఘనంగా భిక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి తలారి రాము మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లోనే 19 సంవత్సరాల క్రితం మొదటిసారిగా అయ్యప్ప స్వాములకు భిక్ష అందజేసే కార్యక్రమాన్ని మార్కండేయ స్వామివారి దేవాలయంలో ప్రారంభించామని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు భిక్షకు సంబంధించిన టోకెన్లు అందజేస్తామని, 12:00 నుంచి స్వాములకు భిక్షా కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. శ్రీ ధర్మశాస్త్ర ఉత్సవ కమిటీ సభ్యులు, దాతలు, స్వాముల సహకారంతో భిక్షా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తమను స్ఫూర్తిగా తీసుకుని పలువురు భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు. స్వాముల జ్ఞాన మందిరాన్ని, భోజనశాలను 1,00,000 రూపాయలు వెచ్చించి ప్రశాంతి రియల్ ఎస్టేట్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జనార్దన స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి కన్నబాబు స్వామి, ఆలయ కమిటీ సభ్యులు సాయి, బాలకృష్ణ, కేశవ, అఖిల్, ఏక్త ఉద్యోగ వ్యాపార మండలి రాష్ట్ర అధ్యక్షులు పైడి లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. Come here.
స్వామి శరణమయ్యప్ప మార్కండే ఓంకార విశ్వేశ్వరమ్మ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ భిక్షా కార్యక్రమం మొదలుపెట్టి 1900 సంవత్సరం స్వామి ఉభయ గోదావరి జిల్లాల్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది మన మార్కండే అయ్యప్ప స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం స్వాముల సౌకర్యార్థం ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్వామి మరి మనం ఏర్పాటు చేసిన తర్వాత బాలాజీ థియేటర్ దగ్గర స్వామి టూ టౌన్లో ఇలాగ రామకోటి ఇలా పెద్దేమడు ప్రతి చాట భిక్షా కార్యక్రమం నిర్వహించారు స్వామి ఈ భిక్షా కార్యక్రమం శ్రీ ధర్మశాస్త్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామి ఈ కమిటీ చైర్మన్ జనార్దన్ స్వామి మరియు కమిటీ సభ్యులు బాలకృష్ణ ప్రధాన అర్చకులు స్వామి కందుకూరి కనబాబు స్వామి పుచ్చిరాజు స్వామి మరి దాతలు స్వాములు మరి ఈ దేవాలయానికి తలారి రామగురు స్వామి మరి ప్రతిరోజు భజన చేస్తూ భిక్షా కార్యక్రమానికి వచ్చి ఈ స్వాములతో ఈ కార్యక్రమాలు చెబుతూ అలాగే సేవ చేసే స్వామి మరి మా లక్ష్మణరావు స్వామి ప్రతి ఒక్కళ్ళు దాతలు స్వాములు కమిటీ మెంబర్స్ మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ భిక్షా కార్యక్రమాన్ని వెస్ట్ గోదావరిలో ఒక అన్నపూర్ణ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక అన్నపూర్ణ చేశారు స్వామి ముందు స్థాపించింది మన మార్కండేయ ఓంకార విశ్వేశ్వర మరి ఏపు స్వామి దేవస్థానంలో నిద్ర స్టార్ట్ చేశారు ఏలూరులో 8 సార్లు పెడతారు స్వామి మన ఆదర్శం జరిగిస్తుంది ఒక 8 సార్లు భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇదివరకు మాలేసుకోవాలంటే భిక్ష లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాగే మన దేవాలయంలో కింద చాలా మంది అయ్యప్ప మాలేసుకుంటే ఇబ్బంది పడుతుండే ఎస్ఎంఆర్ పెద్దబాబు గారి కింద జ్ఞానమందిరం కట్టించారు స్వామి 20 లక్షలతో తర్వాత దేవాలయంలో భిక్ష చేస్తా వర్షం పడుతుంటే ఇబ్బంది పడుతుంటే పైన చూసి పైన భోజనశాల కూడా ఆయనే ఇంకో 20 లక్షలు 40 లక్షల కింద జ్ఞానమందిరం పైన భిక్ష హాల్ కట్టించారు స్వామి ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు ప్రశాంతి రియల్ ఎస్టేట్ అధినేత మేయర్ మన ప్రజెంట్ మేయర్ గారు మనకి ఈ హాల్ కట్టించారు స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యం చిన్నారుల్లో దాగి ఉన్న వివిధ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు వారిలో మానసిక ఉల్లాసం వికాసం పెంచేందుకు బాలోత్సవం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం హేలాపురి బాలోత్సవం 4వ పిల్లల సంబరాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరులో డిసెంబర్ 16-17 తేదీల్లో నిర్వహించే హేలాపురి బాలోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ బాలోత్సవాలు ప్రతి చిన్నారి జీవితమంతా అనుభవాలను వారి గుండెల్లో చెరగిన ముద్రగా గుర్తుండేలా నిర్వహించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ డిసెంబర్ 16-17 తేదీల్లో ఏలూరు శ్రీ సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ వేదికగా 4వ హేలాపురి బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు నగరం రూరల్ పెదపాడు పెదవేగి దెందలూరు భీమడోలు ముసునూరు మండలాల నుంచి 400 మంది స్కూల్స్కి చెందిన ఎల్కేజీ నుండి 10వ తరగతి విద్యార్థులను ఈ బాలోత్సవంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత ప్రతిభ ప్రదర్శన విద్యార్థులకు అకాడమిక్ కల్చరల్ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో బాలోత్సవం ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఏజీఎంవీఆర్ కృష్ణారావు నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు ఆహ్వాన సంఘం ఆఫీస్ బేరర్లు వై ఆనందనాయుడు శ్రీహరికోటి కస్తూరిరావు వి సురేష్ పి శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు పి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం అనధికారికంగా 41,730 రూపాయలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ట్రెజరీ కార్యాలయంలో అనధికారికంగా ఇంత సొమ్ము ఎందుకు ఉందని అధికారులను అవినీతి నిరోధ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడుల్లో అనధికారికంగా స్వాధీనపరుచుకున్న సొమ్ముకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీపీ డీఎస్పీ శరత్ బాబు ఏసీబీ సిఐ భాస్కర్రావు ఏసీబీ సిఐ నాగేంద్ర ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. అరౌండ్ 3:30కి రీజనల్ సప్లై చెక్ చేయడానికి మా డిఈసార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు చేయగా ఇక్కడ 41,000 క్యాష్ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది. సీనియర్ అకౌంట్ సెక్షన్ సంబంధించిన అకౌంట్ ఆఫీసర్ దగ్గర అలాగే మేము ఇప్పుడు ఈచ్ సీట్ వైజ్ ప్రొసీజరల్ యాక్సెస్ అని చెప్పి
ఇది మాకు ఎలాగంటే పిటిషన్లు కానీ వన్ అవర్ కూడా కూడా వచ్చిన పిటిషన్ రూపంలో వచ్చింది. దాని విధంగా ఈరోజు సర్ప్రైజ్ చెప్తున్నాం. డివిజనల్ సర్ప్రైజర్ ఆఫీస్ సర్ప్రైజ్ చెక్ చేయడం అయింది. అందులో భాగంగా సీనియర్ అకౌంట్స్ సీట్లో నియర్లీ 40,000 అన్అకౌంటెడ్ క్యాష్ జరిగింది. మిగిలిన ప్రొసీజర్ ఆస్పెక్ట్ కూడా సీట్ వైజ్ ఇప్పుడు వెరిఫై చేస్తాం. ఇంకా ఈవినింగ్ 4 o'clock సర్ప్రైజ్ చేస్తాం. చాలామంది పెన్షనర్స్ వచ్చి మాకు ఫిర్యాదు చేయడం, అలాగే స్పందన ద్వారా రావడం, అలా పిటిషన్ రావడం వల్ల ఈరోజు మా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పెన్షన్ పిటిషన్స్ వచ్చినాయండి. పోస్ట్ ద్వారా కానీ వన్ అవర్ ఫోర్ డబల్ జీరో ద్వారా కానీ వస్తే దాని మీద మా సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు సర్ప్రైజ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట. గడప గడప కార్యక్రమంలో ఆళ్లనానికి 2వ రోజు కూడా చెక్కు చెదరని ప్రజాభిమానం. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి కలెక్టర్లు, ఎస్పీల వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. వైఎస్ఆర్ జలకళ ద్వారా రైతులకు మోటార్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొటారు. రైతు సంతోషమే ప్రభుత్వ జయమని పేర్కొన్న ఎమ్మెల్యే. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కృషి. క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఆళ్ల నాని. అవినీతి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అవగాహనా ర్యాలీని ప్రారంభించిన విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.